ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. తీర్పు విడుదల, సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కేసుల దర్యాప్తులో భాగంగా వాటితో ముడిపడిన వారు ఎవరినైనా సరే విచారణకు పిలిచే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం ఈ సెక్షన్ 50 వాటికి అధికారాన్ని కల్పిస్తుందని పేర్కొంది. తమిళనాడులోని అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంలో జరిగిన మనీ ల్యాండరింగ్పై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ 5 జిల్లా కలెక్టర్లకు సమన్లు జారీ చేయగా వారు గత 6 నెలలుగా విచారణకు గైర్హాజరవుతున్నారు. ఈడీకి విచారణలో సహకరించాలని ఫిబ్రవరి 27 సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు దాటవేశారు. వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆ కలెక్టర్లకు రాజ్యాంగమన్నా కోర్టు ఆదేశాలన్నా లెక్క లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చిట్ట చివరి అవకాశం ఇస్తున్నామని ఏప్రిల్ 25 ఆ 5 కలెక్టర్లు వ్యక్తిగతంగా ఈడీ ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు బెంచ్ ఆదేశించింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటాయని అయితే స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అమిత్ ఆనంద్ తివారి వాదనలు వినిపించారు. ఎన్నికల ఏర్పాట్లతో పాటు శాంతి భద్రతలు, సామాజిక భద్రత పథకాల అమల్లో బిజీగా ఉన్నందునలే సదరు జిల్లా కలెక్టర్లు ఈడీ విచారణకు హాజరు కాలేదని వారు కోర్టుకు తెలిపారు. మనీ ల్యాండరింగ్ కేసులో సాక్షులుగా పిలుస్తున్నారా, నిందితులుగా పిలుస్తున్నారా అనే దానిపై కూడా కలెక్టర్లకు ఈడీ అధికారులు క్లారిటీ ఇవ్వలేదని కపిల్ సిబాల్ చెప్పారు. ఆ కలెక్టర్ల పరిధిలో లేని అంశాలపై ఈడీ సమాచారం అడగడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇలాంటి సాకులన్నీ చల్లవని దర్యాప్తు సంస్థల విచారణకు పిలిస్తే వెళ్లి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేసులతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉంటుందని సుప్రీంకోర్టు బెంచ్ అయితే స్పష్టం చేసింది.